हेलो फ्रेंड्स वेलकम टू त्रिपुरा कुकिंग्स नवरात्रि 8th डे काबी अम्मवारी मलिदा अंडी गौरम्म को बतकम पंडग रोजु मलिदा लड्डूलु चेसि पेडतारु सो दानिकी कावाल्सिन इंग्रीडियंट्स गोधुम पिंडि अंडी आल्रेडी नेनु इदि कलिपि पेट्टानु कोद्दिगा नेय्यि वेसि मिक्स चेसुकोवालि दींट्लो बेल्लमु इलायची गसालंडि बॉल्स लागा चेसुकोवालंडि ఇది చపాతి కన్నా లావుగా తాల్చుకోవాలా చపాతి మామూలుగా ఇట్లా చపాతి ఫోల్డ్ చేస్తాం కదా అలా ఫోల్డ్ చేయొద్దు నార్మల్గా పూరి ఎలా తాలుస్తామో అలా తాల్చుకోవాలా చూపిస్తున్నానండి ఇలా లావుగానే చేసుకోవాలండి పూరిలాగా చేసుకోవద్దు చపాతీలాగా కూడా తాల్చుకోవద్దు కొంచెం మందంగానే తాల్చుకోవాలా ఇలా చేసుకోవాలండి సో ఇలా పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలా నెయ్యి వేసుకోవాలా చపాతీ వేసుకొని లైట్‌గానే కాల్చుకోవాలి ఇది ఎందుకంటే చిక్కుగా ఉంటది కాబట్టి మళ్ళీ లడ్డూలు మంచిగా వస్తాయి లైట్‌గా కాల్చుకుంటే గౌరీదేవి కి చాలా ఇష్టం అండి అమ్మవారికి బతుకమ్మ పండగ రోజు ఇవే చేస్తారు మోస్ట్లీ తెలంగాణలో మొత్తం ఇది మల్లిదల లడ్డూ చేస్తారు సో చపాతీలు రెడీ అండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి మొత్తం ఇట్లా చుంచుకోవాలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి చేసుకొని ఇది కొద్దిగా ఒక రౌండ్ మిక్సీలో వేసుకోవాలా మిక్సీలో వేసుకున్న తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా అవుతదండి సో ఇలాచి పౌడర్ కలుపుకోవాలి మనము ఇలాచి పౌడర్ కలుపుకున్న తర్వాత బెల్లం కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలా బెల్లం బాగా మిక్స్ కావాలండి దీంట్లో బెల్లం బాగా మిక్స్ కావాలండి దీంట్లో ఈ చపాతీ చేసాం కదా అది పౌడర్ చేసుకున్నాను మరి అంత మెత్తగా చేసుకోవద్దు మామూలుగా చేసుకోవాలా సో బెల్లము చపాతీ ఇట్లా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇవి లడ్డూల్లాగా చేసుకోవాలా బాగా మిక్స్ చేయాలండి బెల్లం దానికి చపాతీకి పట్టుకునేటట్టు మిక్స్ చేయాల బెల్లం కూడా ఒక్కొక్కసారి ఉండలుండలు ఉంటది ఇలా అది కూడా మంచి స్మూత్ చేసుకోవాల సో ఇప్పుడు లడ్డూలు చూపిస్తాను మీకు బెల్లము ఈ చపాతీ ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది సో దాన్ని మనం ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలా సో ఇవి అండి లడ్డూలు మలిదా లడ్డూలు అంటారండి దీన్ని బాగుంటుందండి టేస్ట్ ఇది సో రెడీ అయ్యాయండి దీనిపై నుంచి కొంచెం గసాలు చల్లుకోవాలా రెడీ అండి అమ్మవారికి ప్రసాదము
ఓకేనా అండి. ఈరోజు ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఇది, ఎయిత్ డే. సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.